మీడియా తీయాలి అంటే అడ్డం తీయాలి, షార్ట్ తీయాలి అంటే నిలువు, నేను షార్ట్ అని చెప్పి నిలువు తీసాను కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు మరీ చెప్పు చెప్పు. నైన్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బ్యాంగిల్స్. ఈ 9 డేస్ అప్లై చేసుకోవాలి. నేను 9 కలర్స్ ఏంటంటే ఎమ్ఎన్ఎల్లో డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ, లైట్ గ్రీన్, రెడ్, స్కై బ్లూ, స్నెఫ్ కలర్, ఆరెంజ్ గ్రే. 9 కలర్స్ మదర్ స్ట్రాంగ్ అంటే బ్లాక్ లేకుండా ఏ కలర్ అయినా 9 కలర్స్ వేసుకోవచ్చు. ఏ అయినా కలర్ బ్లాక్ ఉండకూడదు. ఇవి ఆంధ్రా డ్రెస్సెస్ కూడా బ్లాక్ వేసుకోవచ్చు. ఇది ఆంధ్రా సైడ్ అసలుకే తెలియదు. ఇవి తెలంగాణ సైడ్ కొన్ని ట్రెడిషన్స్ కొత్త కొత్త ట్రెడిషనల్గా వేసుకుంటారు అనమాట. అంటే మట్టికావులు 9 వేసుకుంటారు నవరాత్రుల్లో. చేతులు మట్టికావులు అనేది మన తెలంగాణలో కాదు, నార్త్ ఇండియాలో బాగా చేస్తారు. అందరూ చేస్తారు. మన పక్కన కూడా దేవి మాత పెడతారు కదా. దాండియా ఆడతారు నార్త్ ఇండియాలో, మనం ఆడము. దాండియా నార్త్ ఇండియాలో ఆడతారు, ఇక్కడ కూడా ఆడుతున్నారు కొన్ని చోట్ల. ఇప్పుడు ఇక్కడ కూడా మన పక్కన పెడతారు రోజు. అసలు డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ టైప్ డ్రెస్సెస్ కొనుక్కుంటారు రాజస్థానీ టైప్. దాండియా దాండియా కోసం నీ దాండియా డ్రెస్ కూడా చూపించాలి నేను ఒకసారి. ఇదిగో దాండియా డ్రెస్ అండి, షార్ట్ దాండియా డ్రెస్. దాండియా డ్రెస్ వేసుకుని దాండియా ఆడతారా? దాండియా ఆడాలి. ఎక్కువ నైట్స్ ఉంటాయి ఇక్కడ దాండియా. నార్త్ ఇండియా సైడ్ అయితే ఎక్కువ సాయంత్రం నుంచి రాత్రి దాకా ఆడతారు. ఇక్కడ నైట్ టైం ఒకటే సిచ్చుకుదేమో. ఇప్పుడు 9 రకాలు ఎందుకంటే 9 రకాలు వేసుకుంటే మంచిదే నవరాత్రుల్లో. పార్వతి కృష్ణ దేవి కాబట్టి బాల త్రిపుర సుందరి దేవి ఈరోజు అవతారం. ఈరోజు నీకు ఎవరో మట్టి ఎవరో తెలియటారు బీడీకి వచ్చిన వాళ్ళ నీ పేషెంట్స్ ఇచ్చింది ఇచ్చారు కాబట్టి నీకు మంచిది అనమాట. బాల త్రిపుర సుందరి రూపంలో అదే వర్ణించి ఇచ్చారు నీకు, అది వాళ్ళకి మంచిది. వేసుకుంటారా వాళ్ళు? వాళ్ళు కూడా వేసుకుంటారు. నువ్వు కళ్ళు తెరవాలి, నీకు నిద్ర వస్తున్నట్టు కదా. ఈరోజు నువ్వు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ పోయి ఇంటికి వచ్చేవాళ్ళు టైర్డ్ అయిపోయినా. మరి మధ్యలో ఫ్రూట్స్ కొంచెం వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడారు టైర్డ్ అయిపోయి. ఎవరు పేషెంట్రా? పేషెంట్లు ఎక్కువ మంది వచ్చారా అందుకని టైర్డ్ అయిపోయారు. నవరాత్రుల్లో ఈ 9 రకాలు గాలు వేసుకుంటే మంచిది. 9 రోజులు వేసుకుంటారు, తర్వాత వాళ్ళ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. అసలు మట్టి గాలు అనేవి మన పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే చేతులకు వేసుకుంటే నరాలు బలహీనత అవన్నీ ఉండవంట, నరాలు వీక్నెస్. ఆ చేతులకు మంచిది అంట ఆ మట్టి గాలు తగిలితే. అదొకటి కూడా ఉంది కారణం, అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉంటుంది అన్నమాట హెల్త్ పరంగా ఉంటుంది. దానివల్ల కూడా మంచిది మట్టి గాలు వేసుకుంటుంది. మీ అమ్మమ్మ కూడా వేసుకుంటుంది కదా ఎప్పుడు 3-4 రకాలు వేసుకుంటుంది. నేను కూడా వేసుకుంటా నాకు ఇష్టమేడని, కాకపోతే కొన్నిసార్లు అవి ఇవ్వాలి అవి ఉండవు అన్నమాట. నాకు బంగారు గాలు ఉంటాయి చేతులు. ఇంకేసుకో ఈరోజు బాల చుట్టూ అవతారం కాబట్టి అమ్మాయికి వాళ్ళ పేషెంట్ ఎవరో ఒక ఆవిడ చెప్పిచ్చిందంట 9 రకాలు. హ్యాపీ నవరాత్రి శ్రీ మాత్రే మహా. హలో ఫ్రెండ్స్, బాగున్నారు కదా మీరు అందరూ? ఇదందరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఒక 20-30 మంది చేసి చేయించండి. ఇదే నేను చెప్తున్న ప్రసారి మీరు చేయటం చేయాలి ఖచ్చితంగా. ఒకసారి చూపించినానా చెయ్యి. గలగలని బలి అంటున్నాయి. బాగుంది 9 కలర్స్ బాగుంది. నీ డ్రెస్ కలర్ కూడా బాగుంది. ఏం కలర్? ఆరెంజ్. ఆరెంజ్ ఆరెంజ్ కలర్ రెగ్గిన ఆరెంజ్ వచ్చింది. ఇది లైట్ కనకాంబరం కలర్. ఆరెంజ్ వేసుకోవాలి. సో యూ లైట్ కనకాంబరం కలర్ బాగుంది. నీ డ్రెస్ ఆ గాజుకి బాగుంది. ఈరోజు బాగా టైడ్ అయిపోయావు.
గాలు వేసుకుంటే ముత్తైదులు వేసుకోవచ్చు, ఇట్లాంటివి పెళ్లి కాని వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి మంచిది మట్టి గాలు వేసుకుంటే, ఐరన్ ఆ ఫ్యాన్సీ గాలు కంటే మట్టి గాలు మంచిది. బంగారు గాలు కూడా మజ్జిగ వేసుకుంటే ఇంకా మంచిది. సరేనా, ఓకే, బాయ్. మా ఛానల్ చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవి నవరాత్రులు హ్యాపీ. ఈరోజు ఏమన్నా బాల త్రిపుర సుందరి అవతారమా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అందరికీ, చూసిన వాళ్ళందరికీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.